మీరు చెప్పండి మీ మనసులో ఏముంది చేయాలని. ఇప్పుడు అది కాకపోతే ఇప్పుడు దాకా మీరు ఆడించారు కదా. అవును. ఒక గేమ్ నేను ఆడిస్తా. ఆడించండి. ఎల్ఈడి లో ఫోటోలు ప్లే చేస్తా. ఓకే. ఒక పర్సన్ పిలుస్తా, ఇటు తిరిగేసి ఉంటాడు, అతను ఎక్కడైతే స్టాప్ అంటాడో ఆ ఫోటోతో మనం ఏం చేయమంటే అది చేయాలి. ఆ ఫోటోలో ఉన్న పర్సన్ తో. ఓకే. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఆ నరేష్ గారితో స్టార్ట్ చేద్దాం. సారా ఎప్పుడు నన్నేనా అన్నాడు కదా, ఎప్పుడు నన్నేనా అంటే నువ్వేదో చేస్తున్నట్టు పోరా అంట. అరే నీ వెనక ఫోటోలు ప్లే అవుతాయి, నువ్వు ఎక్కడైతే స్టాప్ అంటావో అప్పుడు ఏ ఫోటో ఆగితే ఆ ఫోటోతో నువ్వు రొమాంటిక్ డాన్స్ చేయాలి. ఆ ఫోటోలో పర్సన్ ఎవరు ఉంటే వాళ్ళతో. ఓకేనా? నువ్వు ఇటు తిరిగిండు. ఓకే స్టార్ట్. కావ్యతో రొమాంటిక్ సాంగ్ చేయాలరా నువ్వు. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసినే కాదు కావ్య, ఇదే సాంగ్ ఆది గారితో చేయమంటేనేమో హ్యాపీగా ఫీల్ అయిపోయి చేసేస్తావు. ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా? ఇలా చేయకూడదు. అంటే ఇప్పుడు ఈ సాంగ్ లో నువ్వు హీరో? నో నో. ఆ వాడు ఈడు ఒరిజినల్ హీరో. సూపర్ రా. థాంక్యూ. నెక్స్ట్ ఆ ప్రసాద్ అన్న, ప్రసాద్ అన్న రా. ఫోటోలు ప్లే అవుతాయి, మీరు స్టాప్ అన్న దగ్గర ఏ ఫోటో వస్తే ఆ ఫోటోతో. ఇప్పుడు స్టాప్ అన్నావు కదా, కుక్కట్పల్లి స్టాపా అది పంజాగూడ స్టాపా చెప్పండి నాకు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఓకే ఫోటోస్. మన నరేష్ వాళ్ళ నాన్న దగ్గర ఆగింది, ఆయనతో నువ్వు కాసేపు మాట్లాడాలి. రే మీ నాన్న మిలవరా. ఈ రోజు మనతో ఇంటర్వ్యూలో ఉన్నారు ఓపెన్ ఆర్ట్ ఇత్ నరేష్ వాళ్ళ నాన్నగారు లక్ష్మయ్య. మీరు ఎక్కువ తెలంగాణ ఆంధ్ర కొట్టుకోవడానికి మీకోసం, మీరు ఆంధ్రాలో ఉండడం కొంతమంది, తెలంగాణ ఉండడం కొంతమంది, ఎందుకంటే మద్యం ఏర్లు అయిపోతుందంట మీరున్న చోట. మీరున్న చోట అసలు మీరు రోజుకి ఎంత పుచ్చుకుంటారు? రెమ్యునరేషన్ కాదు మద్యం, రెమ్యునరేషన్ కాదు మద్యం. ఏమి లేదు. ఏం అసలు మీరు ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఏం లేదు, వస్తా లోపల తిరుగుతుంటా. అంటే స్టూడియోలో షేర్స్ ఉన్నాయి మీకు? కాదు. మీరు ఎవరు రూమ్ లో పడుకుంటారు వచ్చాక? రూమ్ నెంబర్ 14 మీరు లీజ్ తీసుకున్నారా? భాస్కర్ వచ్చినప్పుడు కూడా లేవరంట. ఎందుకు? రెస్పెక్ట్ లేగరా. ఆ నాన్నగారు రూమ్ నెంబర్ 14 లో మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఏం చూస్తారు మీరు? శ్రీదేవి వీడియోస్. కంపెనీ వీడియోస్ చూడడా? కంపెనీలో వీడియోస్ చూస్తుంటున్నాడు ఈ మధ్యలో. సరే చెప్పండి, అసలు మీ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇలా మీకు మద్యం కొనిపిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. పొద్దున్నట్లు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న మద్యం కొని. ఏమనిపిస్తుంది మీకు? గుడ్డు అంటున్నాడు కదా. అంటే ఆయన మధ్యాహ్నం మందులో గుడ్డు కావాలంటున్నాడు. అసలు మీరు మధ్యాహ్నం కూడా మద్యపానం తీసుకుంటున్నారంటే ఈ మధ్య ఎందుకు? ఏం లేదు, సాయంత్రం మందు. సాయంత్రం మందు ఎంతవరకు తాగుతారు? ప్రసాద్ అన్న అవట్లే నాకు తెలుసు, అవట్లే నాకు తెలుసు. ఇరవై నాలుగు గంటల్లో పడుకుని ఉంటాడు నాన్న, దాంట్లో 10 గంటలు మొత్తం పడుకుంటాడు. ప్రసాద్ నీ పేమెంట్ లో సగం వాళ్ళ నాన్నకి ఏరా? మొత్తం వాళ్ళ నాన్న నీదేవి లేదు. నాది చూడు, నా చూడు. పనికి మాలేదు, పనికి మాలేదని రోహిణీరా. మా రోహిణి నీ వెనక ఫోటోలు ప్లే అవుతాయి కదా, నువ్వు స్టాప్ అన్న చోట ఏ ఫోటో వస్తుందో ఆ ఫోటోలో ఉన్న పర్సన్ ని కుక్కను కొట్టినట్టు కొట్టాలి. మనకి ఈజీ అది. ఎప్పుడు చేసేది, ఎప్పుడు చేసేది? సిగ్గు లేకపోతే సరే. కాదు కాదు, రొమాంటిక్ డాన్స్ చేయాలి. నీతోనా? నీతోనా? నాతో కాదు, ఎక్కడ ఆగితే అక్కడ. అది ఇంకా ఈజీ. సరే ప్లే చెప్పు.
తపదింక భరించవే నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం రొమాంటిక్ సాంగ్ స్టార్ట్ సరసరా బాకే విషమ్లా సరసరా బై బై కిరారా సరసరా నీ కై మసం కానా సరసరా తూగే నిశాలా సరసరా నను దూక నీరా సరసరా నీ పౌరుషం పైన మీ ముగ్గురు రూమ్మేట్స్ కదా, మన పాల ఆయన మీద పేపర్ ఆయన మీద ఇచ్చాము. టాస్క్ కాబట్టి అలా చేశాను నేను, మీలా కాదు. సో మేడం కోఆపరేట్ చేయలేదు కానీ ఇప్పుడు చూపిస్తా రొమాన్స్ అంటే ఎలా ఉంటది. ఓకే అమ్మా, నాకు పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లలు ప్లీజ్. కూరగాయలు అమ్ముదాం, కూరగాయలు వంకాయ టమాటాలు కీరాలు.